హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నట్రాజ్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం అయితే కనుక మన ఛానల్కి వచ్చినట్టయితే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ కంటెంట్ ఎంతో మన ఛానల్లో అయితే మనం పోస్ట్ చేస్తూ ఉంటాము సో అప్డేట్స్ మీకు రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసేసి బెల్ ఐకాన్లో ఆల్ అయితే సెలెక్ట్ చేసేసేయండి అప్పుడు మాత్రమే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ ఇలాంటి అప్డేట్స్ మీరు ఎన్నో కూడా తెలుసుకోవచ్చు అండ్ మనకి ఈ ఛానల్తో పాటు ఒక గేమింగ్ ఛానల్ కూడా ఉంది సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో దానికి కూడా వీళ్ళుపై సబ్స్క్రైబ్ అయితే అది వచ్చేసి తెలుగు గేమ్స్టార్ సో మీ సపోర్ట్ అయితే ఫుల్ కావాలి అండ్ రోజు కంటెంట్ ఏంటంటే మనకి యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేవి డిలీట్ అయిపోతే వాటిని ఎలా రికవరీ చేసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు వీడియో చేసి చూపిస్తాను సో ఆల్మోస్ట్ ప్రతి యూట్యూబర్ ఫేస్ చేసే ఇష్యూ ఇది ఎందుకంటే వాళ్ళు లైవ్ క్లోజ్ చేసినప్పుడు లేదా ఒక వీడియోని అప్లోడ్ చేశాక ఒక్కొక్కసారి యూట్యూబ్ ఇష్యూ వల్ల ఆటోమేటిక్గా వీడియో అనేది డిలీట్ అవుతూ ఉంటుంది సో అది మనం చేసినా కూడా మనం రికవర్ చేసుకోవచ్చు అండ్ యూట్యూబ్ వల్ల మనకి అది పోయినా కూడా మనమైతే రికవర్ చేసుకోవచ్చు సో మనం ఏం చేయాలి అంటే ఇక్కడ రైట్ సైడ్లో ఐకాన్ సెలెక్ట్ చేసేసి ఇక్కడ మీరు ఏం సెలెక్ట్ చేయాలి అంటే ఇక్కడ మీకు హెల్ప్ అండ్ దాని కింద సెండ్ ఫీడ్బ్యాక్ ఉంది కదా మీరు ఇక్కడ హెల్ప్ అనేది సెలెక్ట్ చేయాలి ఓకే సో మీరు ఇక్కడ హెల్ప్ అనేది సెలెక్ట్ చేయాలి ఫస్ట్ ఇదైతే లోడ్ అవుతుంది ఓకే ఇక్కడ హెల్ప్ అనేది సెలెక్ట్ చేశాక మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే ఇక్కడ నీడ్ మోర్ హెల్ప్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ నీడ్ మోర్ హెల్ప్ అనే ఆప్షన్ని మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి ఓకే ఈ నీడ్ మోర్ హెల్ప్ మీరు సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీకు వచ్చేసి మాంటైజేషన్ అండ్ రిమైనింగ్ వాటి రిలేటెడ్ ఉంటాయి సో ఇక్కడ మీరు వచ్చేసి కనెక్షన్ సెలెక్ట్ చేసుకోండి కనెక్షన్ విత్ యూట్యూబ్ ఒక నిమిషం అండి ఒకసారి చెక్ చేస్తున్నాను కోపరేట్స్ ఓకే సో ఇక్కడ వచ్చేసి మీరు క్రియేట్ వీడియో సెలెక్ట్ చేసుకొని ఛానల్ అండ్ వీడియో ఫీచర్స్లో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఈమెయిల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఓకేనా ఇక్కడ ఈమెయిల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సో ఈ ఈమెయిల్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఈ ఇమెయిల్ని సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఇలా ఒక ఫామ్ లాగా ఇస్తాడు ఓకే సెండ్ ఈమెయిల్ అనే ఒక ఫామ్ లాగా ఇస్తాడు సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఈ ఫామ్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి మీ పేరు మీ ఫస్ట్ నేమ్ మీ లాస్ట్ నేమ్ అండ్ మీ ఛానల్ పేరు అండ్ వాళ్ళు మీకు ఏ విధంగా సహాయపడాలి అని తర్వాత వచ్చేసి సో నేనైతే మీకు కింద ఈ టెంప్లెట్ అయితే నేను మీకు కింద ఫ్రీగా ఇస్తాను డిస్క్రిప్షన్లో ఓకే ఈ ఇక్కడ వచ్చేసి మీరు వీడియో ఐడి ఇవ్వాలి ఆ వీడియో ఐడి ఏంటంటే మీరు ఏ వీడియో అయితే డిలీట్ అవుతుందో ఆ వీడియోని ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఆ యూఆర్ఎల్ని కాపీ చేసుకోండి ఓకే వెరిఫికేషన్ కోసం మీరు మళ్ళీ ఒకసారి అది ఒక న్యూ ట్యాబ్లో పేస్ట్ చేయండి అప్పుడు కూడా మీకు సేమ్ వీడియో అంటే మీకు అక్కడ డిలీట్ వీడియో అన్ అవైలబుల్ అని వస్తుంది చూసారా అప్పుడు మీరు దాన్ని ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని ఆ లింక్ ఆ లింకుని మీరు ఇక్కడ వీడియో ఐడి ప్లేస్లో ఇవ్వాలి ఓకే మీరు అక్కడ దాన్ని పేస్ చేయాలి పేస్ట్ చేసేసాక సో తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఇంకేజ్ మీకు మల్టీ కనుక అంటే ఇంకో రెండు మూడు వీడియోస్ కనుక పోయి ఉంటే అక్కడ కింద సెలెక్ట్ చేసి వాటి లింక్ లిస్ట్ సరిపోతుంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాళ్ళు వెరిఫికేషన్ చేయాలా వద్ద అని అడుగుతున్నారు సో మనమైతే వెరిఫికేషన్ చేయాలనే పెట్టుకుందాము సో ఎస్ పెట్టేసేద్దాము అండ్ మీరు వచ్చేసి దాన్ని ఒక స్క్రీన్ షాట్ అయితే తీసిపెట్టుకోవాలి ఓకే ఆ వీడియోది మీకు డిలీట్ అయ్యి ఉంటుంది కదా ఆ వీడియోది స్క్రీన్ షాట్ అయితే తీసిపెట్టుకోవాలి ఆ తీసి పెట్టుకొని చోస్ ఫైల్ మీరు సెలెక్ట్ చేసేసుకొని చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను దీన్ని మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాలి ఓకే సో నేను ఇప్పుడు స్క్రీన్షాట్ అయితే తీసుకుంటున్నాను దీన్ని ఓకే దీన్ని స్క్రీన్ షాట్ తీసేసుకున్నాక మనం ఏం చేస్తామంటే దాంట్లో అప్లోడ్ అయితే చేసేస్తాము ఓకే సో దాన్ని అప్లోడ్ అయితే చేసేసాక ఓకే దాన్ని ఇప్పుడు మనం ఎక్కడ సేవ్ చేసేసి ఓకే అప్లోడ్ అయితే చేద్దాం ఓకే సో చోస్ ఫైల్లోకి వెళ్ళిపోయి డౌన్లోడ్స్ తర్వాత ఫైల్ ఎక్కడుందో చూసుకొని దాన్ని మనం సెలెక్ట్ చేసేసుకుందాం ఓకే సో సెలెక్ట్ చేసేసుకున్నాక కింద మీకు అప్లోడ్ ఇలా వస్తుంది అండ్ దాని తర్వాత మీరు కొంచెం కిందికి వెళ్తే కనుక మీకు సబ్మిట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది అంతా అయిపోయాక మాత్రమే మీరు సబ్మిట్ కొట్టాలి వన్స్ మీరు సబ్మిట్ చేసేస్తే వాళ్ళు వెరిఫికేషన్ చేసుకున్నాక మీకు క్లియర్ కంటెంట్ లేదని మీకు రిజెక్ట్ అయితే చేస్తారు సో అందుకని మీరు క్లియర్ కంటెంట్ ఇవ్వాలి సో అంతా అయిపోయాక సబ్మిట్ అయితే ఇవ్వాలి ఓకే సో ఇంతవరకు ఒక ప్రాసెస్ మీకు యూట్యూబ్ నుంచి మెయిల్ రావడానికి మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి లేదా ఫార్టీ ఎయిట్ అవర్స్ మీకు టైం అయితే పడుతుంది సో వన్స్ వాళ్ళకి రీచ్ అయిపోయాక మీకు ఇలా థ్యాంక్ యూ అనే ఒక నోటిఫికేషన్ అయితే ఇస్తాడు ఓకే సో దీని తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఓకే సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సో మనకి మెయిల్ ఏదన్నా వచ్చిందేమో ఒకసారి అయితే చెక్ చేద్దాం ఓకే సో అంటే నేను మొత్తం వీడియో ఒకేసారి చేశాను అందుకే మీకు మెయిల్స్ కూడా చూపించగలుగుతున్నాను అందుకే నాకు అంత ఫాస్ట్గా సింగిల్ వీడియోలో మొత్తం కంటెంట్ చేసేసాను నేను ఓకే సో ఇప్పుడు ఏంటి అంటే మనం మెయిల్ అయితే ఓపెన్ చేసేసుకున్నాము అండ్ మెయిల్ ఏమన్నా పాత మెయిల్స్ ఏమన్నా ఉంటే మీకు ఒకసారి నేను చూపిస్తాను ఓకే సో మీరు ఏ ఇమెయిల్ ఐడితో అయితే ఇచ్చారో ఆ ఇమెయిల్ ఐడి నుంచి మాత్రమే మీకు మెయిల్ వెళ్తుంది ఓకే సో మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ పార్ట్నర్ సపోర్ట్ ఎట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ అని చెప్పి మీకు ఒక మెయిల్ వచ్చింది ఓకే సో ఈమెయిల్ని మీరు వాళ్ళకి రిప్లై ఇవ్వాలి అండ్ మీరు ఇక్కడ చేయాల్సిన చేంజెస్ ఏంటంటే లింక్ టు స్పెసిఫిక్ వీడియో అదొకటి ఇవ్వాలి అండ్ ఎస్కి ఎస్ ఉంచాలి అది నేను మీకు ఇప్పుడు దాన్ని ఫార్వర్డ్ చేస్తూ ఐ మీన్ దానికి రిప్లై ఇస్తూ నేను మీకు చూపిస్తాను మీరు దాన్ని ఫార్వర్డ్ చేసినా పర్లేదు సేమ్ ఈమెయిల్ ఐడికి లేదా రిప్లై ఇచ్చినా చాలు సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇందాక మనం ఆల్రెడీ లింక్ తీసి పెట్టుకున్నాం కదా ఆ లింక్ ఒకసారి మీకు నేను మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను డిలీట్ అయిపోయిన వీడియో ఎక్కడ ఎక్కడ ఓకే కొంచెం లాస్ట్లోకి వెళ్ళిపోదాం నేను వీడియోని వీడియో లింక్ని తీసి పెట్టుకోవడం మర్చిపోయాను సో మీరు ఆ పని చేయొద్దు డైరెక్ట్గా నోట్ ప్యాడ్లో అయితే మీరు కాపీ చేసి పెట్టేసుకోండి అండ్ ఇప్పుడు ఈ వీడియోని ఓపెన్ చేసేసాను ఈ లింక్ని కాపీ చేశాను ఓకే ఈ లింక్ను కాపీ చేసేసాక ఇప్పుడు మనం ఏం చేయాలి ఓకే సో ఇక్కడ ఏమన్నాడు ఇన్సర్ట్ వీడియో యుఆర్ఎల్ అన్నాడు సో ఇది రిమూవ్ చేసి ఎగ్జాక్ట్గా బ్రాకెట్లో మనం లింకులు అయితే ఇవ్వాలి నేను ఇప్పుడు చూపిస్తాను అండ్ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఒక్కసారి అయితే చూడండి సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దాం దీన్ని ఏం చేద్దామంటే ఇక్కడ ఆప్షన్ ఇక్కడ ఉంది ఓకే ఈ త్రీ డార్స్లో మీకు రిప్లై అనే బటన్ కనబడుతుంది సో ఆ త్రీ డార్స్లో మీరు రిప్లై అనే బటన్ని మీరు సెలెక్ట్ చేస్తే కనుక మీకు మీకు వచ్చేసి సేమ్ ఈమెయిల్ని మీకు కింద అదే ఈమెయిల్ బాక్స్లో చూపిస్తాడు సో అప్పుడు మీరు ఏం చేయాలి అంటే అక్కడ మీకు ఇందాక చెప్పాను కదా యూఆర్ ఎ లింక్ ఆ లింక్ ప్లేస్లో లింక్ని పేస్ట్ చేయాలి ఆ ఫ్లవర్ ఆ బ్రాకెట్స్ అలాగే ఉంచాలి అండ్ దాంతోపాటు కింద ఎస్ మాత్రమే ఉంచాలి సరిపోతుంది అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏం అడిగాడు ఎస్ తో పాటు కింద మార్క్ ఎస్ అని పెట్టాడు కాబట్టి మార్క్ అనేది తీసేసి మీరు ఎస్ అనేది మాత్రం ఉంచేసి వాళ్ళకి రిప్లై మెయిల్ పెట్టేసేస్తే సరిపోతుంది సో తర్వాత వన్స్ మీరు మెయిల్ పెట్టేశాక మీకు మళ్ళీ ఇంకొక కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వాళ్ళు వెరిఫై చేసుకొని మీకు ఇస్తాడు అండ్ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూసారా సేమ్ నాకైతే రికవరీని అంటే ఆ వీడియోని నాకు రికవరీ చేసి నాకు మళ్ళీ రిటర్న్ మెయిల్ పెట్టారు సో నేను ఇప్పుడు దాన్ని ప్లే చేయగానే లేదా నా ప్లేలిస్ట్లోకి వెళ్ళగానే నాకైతే ఆ వీడియో చూపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇంకే మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కనుక నాకు కింద డిస్క్రిప్షన్లో కమెంట్స్ అయితే పెట్టండి అండ్ నాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోద్దు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్ జై హింద్